नमस्ते वेलकम टू गुड हेल्थ సంతానలేమితో బాధపడుతున్నారా ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి ఐయుఐ మరియు ఐవిఎఫ్ అంటే ఏంటి ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ గ్రీష్మ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ హలో అండి నమస్తే మామ్ చెప్పండి అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి దానికి మెయిన్ రీజన్స్ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనకి అంటే WHO దీని ప్రకారం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ లేడీకి సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఉన్నాయి సో వాళ్ళు 1 ఇయర్ వరకు ట్రై చేశారు 1 ఇయర్ అంటే కలిసి ఉండి అంటే నార్మల్ గా వీక్లీ కనీసం 2 టు 3 టైమ్స్ అన్న ఇద్దరు కలిసి ఉన్నారు అంటే ఏ విధమైన కాంట్రసెప్షన్ గాని కండమ్స్ అటువంటివి ఏవి యూస్ చేయలేదు అయినా గాని ప్రెగ్నెన్సీ రాలేదు 1 ఇయర్ వరకు ట్రై చేసినా ఈ లేడీకి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అంటే ఇంకా వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అని అనుకొని ఇంకా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి 1 ఇయర్ అయిన తర్వాత కూడా డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది రీజన్ ఏమై ఉండొచ్చు అని తెలుసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి మనకి లేడీకి ఏజ్ అనేది 35 ఇయర్స్ దాటింది అనుకోండి అట్లాంటి వాళ్ళు 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట 6 మంత్స్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ గనుక అందకపోతే డాక్టర్ ని సంప్రదించొచ్చు అట్లాగే మనకి 40 ఇయర్స్ దాటింది అనుకోండి వాళ్ళు ఎంత త్వరగా అంటే 3 మంత్స్ వరకు చూసి ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుందన్నమాట ఏజ్ మనకి 40 దాటింది అంటే సో రీజన్ ఇప్పుడు మనకి లేడీకి ఎవరకైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో లేకపోతే ఆల్రెడీ మనకి అంటే ముందు సర్జరీ అయిపోయింది ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లేకపోతే లాప్రోస్కోపీ సర్జరీ ఏ రీజన్ కైనా అయి ఉండొచ్చు లేకపోతే క్యాన్సర్ కి రేడియేషన్ గాని కీమోథెరపీ గాని ఏమన్నా తీసుకొని ఉండొచ్చు ఇంకా మేల్ కొచ్చేసి వేరే అంటే ఇద్దరు కలిసి ఉండడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఇద్దరికి ఇంటర్ కోర్సే అవ్వడం లేదు సో ఇట్లాంటి కపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెంటనే కూడా అంటే వాళ్ళకి టైం లిమిట్ అనేది ఏది ఉండదన్నమాట సో పెళ్ళైన వెంటనే ప్రాబ్లం ఉంది అంటే సంప్రదించవచ్చు అన్నమాట సో మనకి కాజెస్ అనేవి ఏ ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి అంటే ఇప్పుడు లేడీకి వచ్చేసి మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏముంటుంది యుట్రస్ ఉంటుంది అంటే గర్భాశయం ఉంటుంది ట్యూబ్స్ ఉంటాయి ఓవరీస్ ఉంటాయి అన్నమాట సో మనకి లేడీలో ఓవరీస్లో ప్రాబ్లం అంటే ఓవ్యులేటరీ డిజార్డర్స్ అనమాట అంటే మనకి 20-25% రీజన్ అయి ఉండొచ్చు అనమాట ఓవరీస్లో మనకి ఎగ్ సరిగ్గా విడుదలవ్వకపోవడం ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అనమాట అంటే అరౌండ్ 20% ఆఫ్ ద టైమ్స్ ట్యూబ్స్ అనేది రీజన్ అయి ఉండొచ్చు అనమాట మనకి ఇన్ఫర్టిలిటీకి అట్లాగే యుట్రస్ అనమాట గర్భాశయంలో ఏమన్నా కంతులు లాంటివి ఏమన్నా ఉన్నా లేకపోతే ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా ఇవి వచ్చేసి మనకి 15% ఆఫ్ ద టైమ్స్ మనకి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవ్వ ఉండొచ్చు అనమాట నెక్స్ట్ అట్లానే చూసుకుంటే మనకి ఏమైనా సర్వైకల్ కాజెస్ ఇట్లాంటివి కూడా ఏమైనా ఉండొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి ఫీమేల్ అనేది వచ్చేసి అరౌండ్ 30% ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్లో ప్రాబ్లం ఉండొచ్చు అనమాట ఇప్పుడు మేల్లో చూసుకుంటే మేల్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే 30% ఆఫ్ ద టైమ్స్ మనకి మేల్ అనేది రీజన్ అయి ఉండొచ్చు అనమాట ఇన్ఫర్టిలిటీకి అట్లానే కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ మనకి 25% ఆఫ్ ద టైమ్స్ అనేది ఉండొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట అంటే టెస్టులు చేస్తే మేల్కి కానీ ఫీమేల్కి కానీ మనకి ప్రాబ్లం అనేది అంత చిక్కదు సో వీళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట అంటే అరౌండ్ 20% ఆఫ్ ద టైమ్స్ మనకి కాజ్ అనేది ఏంటో తెలియకపోవచ్చు అనమాట సో నార్మల్గా ఇదంతా బ్రాడ్ రీజన్స్ అయి ఉండొచ్చు మనకి ఇన్ఫర్టిలిటీ ఉండడానికి మ్యామ్ ఐయుఐ అంటే ఏంటి ఒకసారి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మనకి ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్ అంటే మనకి లేడీ యొక్క గర్భాశయంలో మనం స్పర్మ్ని ప్రవేశపెట్టడాన్ని మనం ఐయుఐ అని అంటామన్నమాట సో అంటే ఇది ఎవరిలో చేస్తాము అంటే ఇప్పుడు అందరిలో చేయొచ్చా లేకపోతే కొంతమందిలో చేయొచ్చా అంటే నార్మల్గా మనము అంటే కొన్ని క్రైటీరియా అనేది మీట్ అయితే వాళ్ళని ఐయుఐకి చేయించుకోండి అని చెప్తామన్నమాట అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే లేడీ ఆల్రెడీ వాళ్ళు న్యాచురల్గా అంటే మందులు తీసుకొని ఫాలిక్యులర్ స్టడీ అట్లా చేసుకొని కలిసి ఉన్నారు ఒక 5 నెలలు కలిసి ఉన్నారు 6 నెలలు కలిసి ఉన్నారు మందులతో ట్రై చేశారు అయినా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఐయుఐ చేసుకోండి అని చెప్తామన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మనకి రీజన్ ఏంటి తెలియట్లేదు మ్యారేజ్ అయి 3 ఇయర్స్ ఉంది వేరే ట్రీట్మెంట్స్ ట్రై చేశారు అంటే నెక్స్ట్ ఐయుఐ చేసుకోండి అని చెప్తామన్నమాట అట్లాగే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అనేది ఉంది
అంటే మేల్లో కొంచెం కణాలు అనేవి తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే మనకి మగవారిలో కణాలు అనేవి అరౌండ్ 15 మిలియన్స్ ఉండాలన్నమాట. సో అంత లేవు, 15 కంటే తక్కువ ఉన్నాయి. అంటే మనకి అరౌండ్ 10 to 15 మిలియన్స్ ఆ మధ్యలో ఉన్నాయి. అంటే అట్లాంటి వాళ్ళని మనం ఐయుఐ చేసుకోండి అని చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మగవారిలో కణాల కదలిక అన్నమాట. నార్మల్గా చూసుకున్నట్టయితే అరౌండ్ 32% ఉండాలి యాక్టివ్గా వెళ్ళే కణాల కదలిక. సో అంతకంటే తక్కువ ఉంది, అంత లేదు అని చెప్పేస్తే మనం ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో బేసిక్గా మనం ఎట్లా చేస్తామో ఈ ప్రాసెస్ అంటే, ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అయినా కూడా యూజువల్గా పీరియడ్ అయినా సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మనం లేడీని రమ్మంటాం అన్నమాట. వచ్చిన తర్వాత మనం జస్ట్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. అంటే బేసిక్ స్కాన్ అన్నమాట, బేసిక్ ఇవాల్యుయేషన్. అంటే మనకి ఆ స్కాన్లో కౌంట్స్, అంటే ఫాలికిల్ కౌంట్స్ అనేవి ఎట్లా కనిపిస్తున్నాయి, లేడీలో సిస్ట్లు అనేవి ఏమైనా ఉన్నాయా, సో ఓవరీస్ యూట్రస్ అనేవి డీటెయిల్గా స్కాన్ చేసుకొని అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు మనకి లేడీకి ఏజ్ ఎక్కువ అయింది, మనకు కణాలు తక్కువ ఉన్నా కూడా ఫస్ట్ ఐయుఐ ట్రై చేయండి అని చెప్తామన్నమాట. సో అట్లా ఉంటే మనం ఫస్ట్ వాళ్ళకి మెడిసిన్స్ పెట్టి, అంటే ఓరల్ ఓవ్యులోజన్స్, ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ పెడతామన్నమాట. అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, గోనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటామన్నమాట. అవి కూడా ఇచ్చిన తర్వాత మనం నార్మల్గా డేట్ని అట్లా పిలుస్తామన్నమాట. సో దీని అన్నిటికంటే ఫస్ట్ ట్యూబ్స్ అనేవి కూడా ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఐయుఐలో మనకి న్యాచురల్గానే రావాలి ప్రెగ్నెన్సీ. సో ట్యూబ్ ఓపెన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం వేసిన స్పర్మ్ అనేది ట్యూబ్ ఓపెన్ ఉంటే ఎగ్ అనేది ట్యూబ్లోకి వచ్చి స్పర్మ్ అనేది ట్యూబ్లోకి వెళ్ళి రెండు కలయిక చెంది మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకుంటాం. సో అవన్నీ బాగుంటే మనం మందులు ఇంజెక్షన్లు పెట్టిన తర్వాత అరౌండ్ డే 10 అనేది పిలుస్తామన్నమాట, ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటాం. దాంట్లో ఎగ్ ఎలా పెరుగుతుంది అదంతా చూసుకుంటామన్నమాట. మనకి ఎగ్ ప్రాపర్ సైజ్కి రీచ్ అయింది, అరౌండ్ 17 to 19 mm అట్లా వచ్చింది అంటే మనం చిన్న ఎగ్ అనేది విడుదల అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆ నెక్స్ట్ డే విడిచిపెట్టి అరౌండ్ 36 to 40 hours మధ్యలో మనం ఒకసారి చూసుకొని ఎగ్ రప్చర్ అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకొని అదంతా బాగుంటే మనం ఐయుఐ చేసుకోండి అని చెప్తామన్నమాట. సో ఆ ఐయుఐ రోజున కంపల్సరీగా హస్బెండ్ రావాలి అని చెప్తాం. సో హస్బెండ్ వచ్చి ఒకసారి శాంపిల్ ఇచ్చిన తర్వాత సెమెన్ అనేది వాష్ చేస్తామన్నమాట. ఈ వాష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి యాక్టివ్గా ఉన్న స్పర్మ్ అనేది మనకి పైకి వస్తుందన్నమాట. ఏదైతే డెడ్ స్పర్మ్స్, డెబ్రిస్ ఇట్లాంటివన్నీ కింద ఉంటాయన్నమాట. సో మనం ఈ యాక్టివ్ స్పర్మ్ అయితే ఏదైతే ఉందో అది తీసుకొని చిన్న ఐయుఐ క్యాథెటర్ ద్వారా మనం లేడీ యొక్క గర్భాశయంలో మనం ఇంట్రడ్యూస్ చేసేసి స్పర్మ్ని వేసేస్తాం అన్నమాట. సో మనం ఈ ఐయుఐ ప్రాసెస్లో చేసేది ఏంటి అంటే, కేవలం మనం ఇంకా మోటిలిటీ ఎక్కువ ఉన్న స్పర్మ్ని డిస్టెన్స్ తక్కువ ట్రావెల్ చేయడానికి మనం యూట్రస్లో వదులుతామన్నమాట. సో చివరిగా మనకి న్యాచురల్గానే అవ్వాలి స్పర్మ్ ఎగ్ కలిసేది. సో మేము ఏం చెప్తాము అంటే ఐయుఐ అంటే అదొక ఆర్టిఫిషియల్ టెక్నిక్ అనేది కాదు. సో అది జస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీనే. సో దాన్ని ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే స్పర్మ్ అనేది మనం ఎగ్కి దగ్గరగా వేస్తాం కాబట్టి స్పర్మ్ అనేది తొందరగా ఎగ్ని హిట్ అవుతుంది అని చెప్తామన్నమాట. మ్యామ్ ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. హలో 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 లక్ష్మి గారు. హలో మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. లక్ష్మి గారు చెప్పండి అమ్మా. మా ప్రాబ్లమ్ అండి, 4 సంవత్సరాలు అయిపోయింది మ్యారేజ్. ఓకే అండి. నీటి బుడకలో తయారైంది మేడం. ఓకే అండి. ఒకసారి నాచురల్ గానే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఒక నెలన్నర అయినాక మళ్ళీ అవార్డు అయిందండి. ఓకే. మళ్ళీ అప్పటి నుంచి ఇంకా అనట్లేదండి, మరి కుడతారా లేదా అని. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అబార్షన్ అయిపోయి? 3 నెలలు. ఓకే, 3 మంత్స్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ ఇప్పుడు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 3-4 మంత్స్ నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నారన్నమాట ప్రెగ్నెన్సీ అనేది రావడానికి. సో అయితే డేట్ వచ్చినాక డేట్ రావడానికి మేడం టాబ్లెట్ ఇస్తుంది మేడం, డేట్ వచ్చిన 2 రోజులు రమ్మన్నారు మేడం. అదే అమ్మా, డేట్ రెగ్యులర్ గా వస్తుందా? అంటే ఈ నెల 15 రోజులు ఆగింది మేడం. ఇప్పుడు డాక్టర్ ఖమ్మం వెళ్తే
యూజువల్ గా మనకి పీసీఓ ప్రాబ్లమ్ లో ఏంటి అంటే ఎగ్స్ అనేవి వీక్ గా ఉంటాయండి. సో మనకి ఏ ఎగ్ అనేది సరిగ్గా పెరగదు అనమాట, అండం అనేది విడుదల అవ్వదు, అందుకే మనకి పీరియడ్స్ అనేవి కూడా ఇర్రెగ్యులర్ గా వస్తాయి అనమాట ఈ పీసీఓ ప్రాబ్లంలో. ఇంకా యూజువల్గా పీసీఓ ఉన్న వాళ్ళలో మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా చూస్తామన్నమాట. సో మనకి థైరాయిడ్ అనేది ఎంతవరకు కంట్రోల్లో ఉంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది జస్ట్ మనకి చిన్న థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అనమాట మనకి ఇది ఎంతవరకు నార్మల్గా ఉంది అని చెప్పేసి. సో ఒకవేళ అదేమన్నా హెచ్చు తగులు ఉంటే దానికి మెడిసిన్ అనేది వాడుకోవాలి మనకి థైరాయిడ్ అనేది ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి పీసీఓ అనేది ఉంది కాబట్టి అదే మీరు చెప్పినట్టు విత్డ్రాయల్కి మెడికేషన్ ఇచ్చేసి అంటే పీరియడ్ రావడానికి మళ్ళీ పీరియడ్ అయిన రెండో రోజు వస్తే అంటే చూస్తారనమాట. చూసి అంటే ఆల్రెడీ ఒకసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈసారి మనకి పీరియడ్ అయిన రెండో రోజు అట్లా మనకి మందులు ఇచ్చి ఎగ్ అనేది పెరుగుతుందా లేదా మధ్యలో స్కాన్ చేసుకొని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేసుకొని చెక్ చేసుకొని సో ఏ టైంలో మీట్ అవ్వాలో చెప్తారమ్మా. సో ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కాకపోతే పీసీఓలో కొంచెం ఎగ్స్ అనేవి వీక్గా ఉంటాయి కాబట్టి అబార్షన్ అయ్యే ఛాన్సులు ఇవి కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు నార్మల్ కంటే కూడా. మ్యామ్ పీసీఓ అంటున్నారు, పీసీఓ అండ్ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి ఒకసారి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పీసీఓడి అంటే డిసీజ్, పీసీఓఎస్ అంటే ఆల్మోస్ట్ ఇవి రెండు సేమ్గా తీసుకోవచ్చు సిండ్రోమ్ అనమాట. సో అంటే ఇదేంటి అంటే నార్మల్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో ఎండోక్రైనాలజికల్ డిజార్డర్ అని అంటాం అనమాట దీన్ని మనకి. అంటే నార్మల్గా ఏంటి అంటే ఇది ఒక ఓవ్యులేటరీ యాన్ ఓవ్యులేటరీ డిజార్డర్ అని చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళకి మనకి స్కాన్ చేస్తే వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి లేడీలో ఒక 8 to 12 ఎగ్స్ అంటే ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. అంటే మనకి ఒక్కొక్క ఓవరీలో 20 ఎగ్స్ వరకు కనిపించవచ్చు. కాకపోతే మనం ఎప్పుడు స్కాన్ చేసినా కానీ అంటే ఎనీ డే ఆఫ్ ద సైకిల్ ఏ రోజు స్కాన్ చేసినా ఎగ్స్ అనేవి ఎప్పుడు చిన్న చిన్నగానే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎందుకు అంటే ఇది లేడీలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, మళ్ళీ వాళ్ళ లోపల ఏంటి అంటే కొంచెం లావ్ అయిపోవడం, ఒబెసిటీ ఇదంతా ఉండడం వల్ల ఇది ఇంకా అగ్రివేట్ అనేది అవుతుందన్నమాట. సో మనకి ప్రాబ్లం, సో ఇది ఒక సైకిల్, మళ్ళీ లావ్ ఉన్న వాళ్ళలో ఇది రావడం, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది ఉండడం వల్ల కూడా మనకి మెటబాలిజం అనేది సరిగ్గా మళ్ళీ కొంచెం లావ్ అనేది అయిపోవడం, సో ఇది విషియస్ సైకిల్ అనమాట. సో ఇట్లా ఉంటుంది. సో వీళ్ళలో ఈ ప్రాబ్లం వల్ల మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగదన్నమాట. సో మనకి ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే మనకి యూజువల్గా పీసీఓ ఉన్న వాళ్ళల్లో మనకి హిస్టరీ ఏమిస్తారు అంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు, ఎప్పటి నుంచో రెగ్యులర్గా రావట్లేదు, యూజువల్గా అడోలసెన్స్ నుంచి కూడా సరిగ్గా రావన్నమాట మనకి పీరియడ్స్ అనేది. సో మనకి రోటర్డామ్ క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. ఇదేంటి అంటే మనకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోవడం, ఇంకా మనకి మేల్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ అనేది అవ్వడము, హిర్సుటిజం అనేది అంటే ఇది అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండడము ఇది చూస్తాం అనమాట. కొంతమందిలో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది కొంచెం హెయిర్ లాస్ అనేది ఉండడము ఇవి చూస్తాం. సో దీని తర్వాత స్కాన్ అనమాట, స్కాన్ చేస్తే మనకి ఎగ్స్ అనేవి ఎక్కువగా కనిపించడం. సో ఈ మూడిట్లో కనీసం రెండైనా ఉంటే వాటిని యూజువల్గా మనం పీసీఓఎస్ అని అంటాం అనమాట. సో ఇట్లా ఉండడం వల్ల మనకి ఏంటి అంటే వీళ్ళ లోపల న్యాచురల్గా మనకి ఎగ్ అనేది పెరగదు కాబట్టి యూజువల్గా మనం ఏం చేస్తాము అంటే ఎగ్ పెరగడానికి మనం పీరియడ్ అయిన రెండో రోజు నుంచి మందులు అట్లా అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్ అనేది పెంచుతామన్నమాట. సో మనం ఏం చెప్తాము అంటే పీసీఓ ఉన్న వాళ్ళకి మన ఎయిమ్ ఏంటి అంటే కనీసం ఒక ఎగ్ అన్న పెంచేటట్టు చేస్తే దానివల్ల వారికి ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు అన్నమాట. సో ఈ పీసీఓ ఉన్న వాళ్ళకి ఇట్లా టాబ్లెట్స్ అనేవి తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే శాతం ఆల్మోస్ట్ 70-80% అనేది ఉంటుందన్నమాట. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు, రాణి గారు. హలో. హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం నాకు పెళ్ళి 8 ఇయర్స్ అవుతుంది మేడం, ఒక పాప ఉంది 6 ఇయర్స్ పాప. ఈ తర్వాత పాప పుట్టిన తర్వాత పీసీఓడి ఉంది అని చెప్తారు మేడం. ఓకే అండి. హాస్పిటల్ చెప్పేసి పీసీఓడి ఉంది అని చెప్పేసి మెడిసిన్ వాడుతున్నాం. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. ఓకే అండి. ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక 1 వీక్ ముందు వెళ్తే గర్భసంచి లేదా త్వరలాగా మంచి పట్టి త్వరలాగా ఏర్పడి ఉంది అని చెప్పారు మేడం. 4 మంత్స్ అవుతుంది ఇప్పటికి డేట్ రాక. ఓకే.
అంటే ఇప్పుడు పీసీఓ అంటే కొంతమందికి పీసీఓ ప్రాబ్లం ఉన్నా గానీ ఎప్పుడో ఒకసారి ఎగ్ అనేది రిలీజ్ అవడం వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది నాచురల్ గా కూడా రావచ్చు అన్నమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ లావ్ అవ్వడము ఇట్లాంటివి ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఇంకా మనకి అగ్రివేట్ అవ్వచ్చు అనమాట. దీంతోపాటు థైరాయిడ్ ఇట్లా కూడా రావచ్చు మనకి. సో మనకి ఏం చెప్తాము అంటే పీసీఓ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట. వెయిట్ అనేది ఎప్పుడైనా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇప్పుడు పీరియడ్ అనేది రాకపోయినా కనీసం మనకి ఇయర్లో విత్డ్రాయల్ మెడికేషన్ అనేది తీసుకొని కనీసం 8 పీరియడ్స్ అన్నా వస్తే బెటర్ వాళ్ళకి ఇయర్లో. ఎందుకు అంటే పీరియడ్ అనేది రాకపోతే మనం అదే ఇప్పుడు చెప్పినట్టుగా గర్భసంచి లోపల పొర ఇది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అవడం వల్ల హైపర్ప్లేసియా అనేది అయిపోతుంది అనమాట లోపల పొర. దీనివల్ల ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు స్పాటింగ్ అవ్వడము అట్లా అవుతూ ఉంటుంది అనమాట ఆ గర్భసంచి లేయర్ అనేది థిక్నెస్ ఎక్కువ అయిపోయి. సో ఇంకా 4 నెలలు అయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనకి పీరియడ్ రావడానికి మెడికేషన్ అనేది తీసుకొని సో పీరియడ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మెల్లగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు అవ్వడానికి. అట్లానే ఈ ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఏమని చెప్తాము అంటే 10% ఆఫ్ ద వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో. సో మనకి అంటే ఒక 4-5 కేజీస్ అన్నా తగ్గితే మనకి ఇచ్చిన మెడికేషన్ కానీ లేకపోతే నాచురల్గా మనకి పీరియడ్స్ అనేవి రావడం కానీ అట్లా స్టార్ట్ అవ్వచ్చు అనమాట మనకి. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు విష్ణు గారు. హలో హలో విష్ణు గారు. హలో విష్ణు గారు. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో మేడం. హలో నమస్తే అండి చెప్పండి సార్. మాకు మ్యారేజ్ అయ్యి 15 మంత్స్ అయిందండి. ఓకే అండి. సో ఇనిషియల్ గా నా వైఫ్ కి పీసీఓఎస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే. సో గైనిక్ ని కన్సల్ట్ అవుతే డుఫెస్టాన్ అండ్ ఇవాక్యూర్ అనే టాబ్లెట్స్ ఇచ్చి దాని మీద మెడికేషన్ మీద 4 మంత్స్ ఉన్నాము. ఓకే అండి. సో పీరియడ్స్ అనేది సెట్ అయింది. ఆ తర్వాత స్కానింగ్ ఎవ్రీథింగ్ అబ్డోమెన్ స్కానింగ్ ఫాలిక్యులర్ స్కానింగ్ ఎవ్రీథింగ్ అంతా చేసి బాగుంది అన్నారు అనేసి ఎక్వాలిటీ ఇంక్రీస్ కోసము లెటోవాల్ అనే టాబ్లెట్ యూజ్ చేయమన్నారు. సో లెటోవాల్ అనే టాబ్లెట్ 5 డేస్ యూజ్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్కానింగ్ చేస్తే 11th డే ఎగ్ రిలీజ్ అయినట్టు కనిపించింది అండ్ 13th డే రప్చర్ అయినట్టు కనిపించింది. బట్ స్టిల్ డేట్ వచ్చేసింది. మనకేంటి అంటే ఇట్లా అదే ముందుగా అనుకున్నట్టు పీసీఓలో కొంచెం ఎగ్ అనేది వీక్గా ఉంటాయండి అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఎవిడెన్స్ ప్రకారము దాని ప్రకారము యూజువల్గా మనకి ఎగ్ అనేది పెట్టి అంటే ఓరల్ ఓవ్యులోజన్స్ ఆ తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది 6 సైకిల్స్ అంటే 6 మంత్స్ వరకు ట్రై చేయొచ్చు అండి. అంటే దానికి ఫుల్ఫిల్ అవ్వాల్సింది ఏంటి అంటే హస్బెండ్ స్పెర్మ్ కూడా నార్మల్గా ఉండాలన్నమాట. అట్లాగే మనకి లేడీలో ట్యూబ్స్ అనేవి కూడా నార్మల్గా ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నార్మల్గా ఉంటే యూజువల్గా మనకి 6 మంత్స్ వరకు ఇట్లా మెడికేషన్ ఇచ్చి తర్వాత ఎగ్ రప్చర్ అయ్యేటట్టు చేసి ఇద్దరు కలిసి ఉండే సైకిల్స్ అనేవి ఒక 6 మంత్స్ వరకు ట్రై చేసుకోవచ్చు అండి. సో అట్లా 6 మంత్స్లో అంటే ఆ 6 మంత్స్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఒక 70% వరకు ఉంటుంది అన్నమాట ఈ పీసీఓ ఉన్న వాళ్ళల్లో. మ్యామ్ మరో కాలర్ ఉన్నారు నవనీత గారు. హలో హలో నవనీత గారు. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. మేడం నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం. ఓకే అండి. ఎగ్ పికప్ అయిపోయింది. ఎగ్ ట్రాన్స్ఫర్ ఉంది. ఎగ్ పికప్ అయి 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ 5 మంత్స్ అవుతుంది మేడం. ఓకే. ఫస్ట్ మంత్ ఎగ్ పికప్ అయిన ఫస్ట్ మంత్ మంత్ వచ్చినాక రమ్మన్నారు. నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళాక అదే స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసిన ఆ పొర అనేది రావట్లేదు మేడం. 5.8.7 వచ్చినాక షింక్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. నేను ఇక్కడ మైత్రి శ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్లో కుక్కపల్లి కేపీహెచ్పీలో చూపిస్తున్నాను మేడం. ఓకే అండి. అదే అంటే అది షింక్ అయిపోతుంది మేడం. అదే అండి. సో అంటే చూస్తాము మనము ఇటువంటిది కూడా యూజువల్గా పొర అనేది ష్రింక్ అవ్వడం. కాబట్టి మనకి ఏంటి అంటే అసలు ముందుగా ఐవీఎఫ్ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా ఎండోమెట్రియల్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. అంటే అసలు ఎట్లా వస్తుంది న్యాచురల్ సైకిల్లో ఎండోమెట్రియం అనేది చూసుకుంటాం. దాని తర్వాత మనకి స్టిములేషన్ సైకిల్ అనమాట. అంటే మనకి ఎగ్ పికప్ ఐవీఎఫ్ చేసే సైకిల్లో కూడా ఎండోమెట్రియం అనేది ఎట్లా పెరుగుతుంది, మనకి మంచిగా వస్తుందా, ట్రిపుల్ లైన్లో ఉందా, లేకపోతే అంతా హోమోజీనస్గా ఉందా, ట్రిపుల్ లైన్
సరిగ్గా లేకుండా, లేకపోతే కంతుల్లాగా ఏమన్నా ఉన్నాయా, పాలిపాయిడల్, సో ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం అన్నమాట. స్టిమ్యులేటెడ్ సైకిల్లో అంటే మనకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసే సైకిల్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూస్తామన్నమాట. నెక్స్ట్ మంతే యూజువల్గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్లాన్ చేస్తామన్నమాట. మనం 1 or 2 months మనం చూస్తామన్నమాట ఎండోమెట్రియం సరిగ్గా వస్తుందా రావట్లేదా అని. సో అంటే మనకి ఒక ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ డోస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువైపోయినా కూడా ఎండోమెట్రియం అనేది ష్రింక్ అవుతూ ఉంటుందన్నమాట, అది చూస్తాం. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఇక తొందరగా మనకి అంటే ఎప్పుడైతే ఎండోమెట్రియం అనేది సరిగ్గా వస్తుందో ఇంకా లేట్ చేయకుండా అప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అనేది ప్లాన్ చేస్తాము. మ్యామ్ ఎంబ్రియో అంటున్నారు, ఎంబ్రియో అంటే ఏంటి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఫ్రెష్ అండ్ ఫ్రోజర్ ఏది బెటర్ అనేసి అంటారు? మనకి ఎంబ్రియో అంటే ఇప్పుడు మనకి లేడీలో ఎగ్ పికప్ అనేది చేస్తాం అంటే ఇప్పుడు ఐవీఎఫ్ సైకిల్లో ఎగ్ పికప్ అనేది చేసిన తర్వాత అంటే లేడీలో ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి ఉంటాయి, గుడ్లు అనేవి ఉంటాయి, మెచ్యూర్ ఎగ్స్ అనేవి. సో వాటిని ఏం చేస్తాము అంటే హస్బెండ్ స్పర్మ్ అనేది అంటే మనం సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అదే చూసుకొని మంచి స్పర్మ్ అనమాట. సో ఒక ఎగ్కి ఒక మంచి కదిలే స్పర్మ్, మార్ఫాలజీ మంచిగా ఉన్న స్పర్మ్ అనేది చూసి ఇక్సి అనేది చేస్తామన్నమాట. చేసిన తర్వాత అంటే ఎగ్ స్పర్మ్ని మనమే ఫర్టిలైజేషన్ అనేది చేస్తాం. చేసిన తర్వాత 3 days అనేది చూస్తామన్నమాట, అంటే కల్చర్లో ఇంక్యుబేటర్లో ఉంచి 3 days తర్వాత మనకి ఎట్లా ఫామ్ అయ్యాయి. సో మనకి 3 days వెయిట్ చేసిన తర్వాత 3 ఎంబ్రియో అనేది ఉంటుందన్నమాట. దాంట్లో అది ఈక్వల్ సెల్ డివిజన్ అనేది ఉండాలి, 6 to 8 cells అన్న ఉండాలి. సో మనకి ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత 3 days తర్వాత మనకి ఎంబ్రియో ఫామ్ అవుతుందన్నమాట. సో యూజువల్గా దాన్ని ఎంబ్రియో అంటాం. సో కొంతమందిలో ఏంటి అంటే 3rd day ఎంబ్రియో బాగుంది, చాలా ఎక్కువ 3rd day ఎంబ్రియోస్ వచ్చాయి అంటే ఇంకో 2 days కూడా వెయిట్ చేస్తామన్నమాట. దాన్ని 5 అంటారనమాట, 5 బ్లాస్టోసిస్ట్ అంటారనమాట. సో అది ఎట్లా వరకు ఉంది, బాగున్నాయా లేదా అనేది చూస్తామన్నమాట. అన్నీ బాగుంటే మనం ఫ్రీజ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఫ్రీజ్ అనేది ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది యూజువల్గా ఎవరిలో చేస్తాము అంటే ఇప్పుడు మనకి లేడీలో పీసీఓ అనేది ఉంది, అంటే వాళ్ళ లోపల ఎగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంకా వాళ్ళ లోపల ఏంటి అంటే ఎగ్ పికప్ చేసిన తర్వాత మనకు ఆ హార్మోన్ వల్ల ఈ లోపల లైనింగ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట, మనకి సింక్ అనేది మిస్ అవుతుందన్నమాట. మనకి అంటే బేబీని పెట్టేటప్పుడు ఉండాల్సిన మంచిగా ఉండదు అది హార్మోన్స్ వల్ల దీనివల్ల కూడా. సో వాళ్ళ లోపల ఏం చేస్తాం, మనం ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఎండోమెట్రియం అనేది బాగా వస్తుందో అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇంకొంతమందికి ఏంటి అంటే మనకి హార్మోన్స్ అనేవి రైజ్ అయిపోవచ్చు అనమాట, సరిగ్గా 3rd line అనేది రాదు, లేకపోతే వాటర్ అనేది కనిపించవచ్చు అనమాట, ఫ్లూయిడ్ ఇన్ ద క్యావిటీ, లేకపోతే కొంతమందిలో ఎడినోమయోసిస్ అంటే యూట్రస్ అనేది వాపు ఉండడము. సో ఇట్లాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తామన్నమాట. మనకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తాము అంటే లేడీలో మనకి ఎగ్స్ అనేవి మామూలుగా ఉన్నాయి, లేకపోతే తక్కువగా ఉన్నాయి, లేకపోతే నార్మల్గా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళల్లో ఏంటి అంటే మనకి హార్మోన్స్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి, మనకి నెక్స్ట్ ఎగ్ పికప్ అప్పుడు మనకి ఇది ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఉంది, 3rd line ఉంది, వాస్కులారిటీ అంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది అంతా కూడా బాగుంది అంటే మనం ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియోస్ని 3 కానీ 5 కానీ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట. ఇంకా ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ సైకిల్ మనకి ఫెయిల్ అయింది, ప్రీవియస్ ఫెయిల్డ్ ట్రాన్స్ఫర్ అట్లా అంటే మనం వీళ్ళ లోపల కంపల్సరీ ఫ్రీజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసుకున్నట్టయితే మనకి ఏంటి అంటే మనకి హార్మోన్స్ ఇవన్నీ అంటే మనం పెంచినప్పుడే మనకి ఎండోమెట్రియం పెరగడం అదంతా మన కంట్రోల్లో ఉంటుంది అన్నమాట సైకిల్. ఒక కాల్ తీసుకుందాము, రమ్య గారు. హలో. హలో మ్యామ్. రమ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు ఎవ్రీ మంత్ రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది మేడం, నాకు 4 ఇయర్స్ బాబు కూడా ఉన్నారు మేడం. ఓకే అమ్మా. మేము ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా, ఎవ్రీ మంత్ రెగ్యులర్ గానే ఉంటాను నేను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటి నుండి ఎవ్రీ మంత్ 15 డేస్ కు వస్తుంది మేడం పీరియడ్స్ అనేది. ఓకే, పీరియడ్ అనేది చాలా తొందరగా వస్తుందా? అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందమ్మా? సంవత్సరాలు ఏం అవ్వట్లేదు మేడం, మేము జనవరి నుండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం మేడం. 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం మేడం, ఎందుకంటే బాబు చిన్నోడు అని చెప్పేసి. ఇప్పుడు 4 ఇయర్స్ బాబు ఉన్నారు మేడం, ఇప్పుడు జనవరి లో ప్లాన్ చేసుకున్నాం అనమాట పిల్లల కోసం. నేను ఎప్పుడైతే ప్లాన్ చేశానో అప్పటి నుండి నాకు 15 డేస్ కి 20 డేస్ కి అట్లా వస్తుంది మేడం. ఇంతకుముందు రెగ్యులర్ పీరియడ్ 25, 26, 27 డేస్ కి వచ్చేది మేడం నాకు. కారణం ఏంటో అర్థం కావట్లేదు మేడం. అదే అంటే మనకి యూజువల్గా పీరియడ్స్ అనేవి చాలా తొందరగా వస్తున్నాయి అంటే
మనం ఏంటి అంటే ఒకసారి స్కాన్ అనేది చేసుకొని ఎగ్ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, ఎండోమెట్రియం ఎట్లా ఉంది చూసుకోవాలి. అట్లాగే మనకి హార్మోన్స్ ఏమన్నా ఇబ్బంది ఉందా, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇట్లాంటివి చేసుకొని చూడాలి. అట్లానే మనం పర్స్పెక్లమ్ ఎగ్జామినేషన్ అంటామన్నమాట. అంటే కింది నుంచి మనం ఎగ్జామిన్ చేస్తా కంతులు ఏమైనా ఉన్నాయా, అట్లాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవాలమ్మా. సో దాన్ని బట్టి చెప్తాం మనం ఎట్లా ట్రీట్ చేయాలి అనేది. మ్యామ్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.